Bethesda Full Gospel Ministries presents. Bethesda Sampurna Suvartha Sahavasam Nirvahinchu. Madati Aradhana. Prati Adivaram Udayam 8 Gantala Nundi 10 Gantala Varaku. Vijayawada Chittinagar Kalra Hospital Ediruga. శ్రీ అప్పికట్ల జోసెఫ్ మరియు మార్తమ్మ గారుల స్కూల్ ఆవరణలో జరుగును. రెండవ ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు విజయవాడ కృష్ణలంక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దివారి వీధి బెతెస్తా మందిరం ముందు జరుగును. మూడవ ఆరాధన పట్టుమట డోక రోడ్లో గల SRBSM ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ ఎదురు సందులు కుడివైపున రెండవ సందులో గల శ్రీ వీరాంజనేయ జనరల్ స్టోర్స్ ఎదురు సందునందు ప్రతిరోజు సాయంత్రం 6:30 నుండి 8:30 వరకు బెతెస్దా మందిరం నందు ఆరాధన జరుగును. ప్రతి ఆదివారం అభిషేక స్వస్థత ప్రార్థన. ప్రతి శనివారం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు కృష్ణలంక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దివారి వీధిలో గల బెతెస్దా మందిరం ముందు రోగుల కొరకు యేసు రక్తముతో అభిషేకించి స్వస్థత ప్రార్థనలు చేయబడును. శక్తివంతమైన స్తుతి ఆరాధన, బలమైన వాక్య సందేశం, స్వస్థతలు మరియు అద్భుతములు. మీరే మందిరమునకు వెళ్ళని వారైతే రండి, ప్రభువుతో కలిసి ఆరాధిద్దాం, దైవికమైన ఆశీర్వాదాలు పొందుదాం. We'll be right back.
ఆయుధము మన్నాను పొంపి ప్రజలను పోషించినావు. అనుదినము మన్నాను పొంపి ప్రజలను పోషించినావు. నీ ప్రజలను పోషించినావు. స్తుతించి కీర్తించి ఘనపరతును నా యేసయ్యా. స్తుతించి కీర్తించి ఘనపరతును నా యేసయ్యా. ప్రతిక్షణము నీవు తోడుగా ఉండి ప్రజలను రక్షించినావు. ప్రతిక్షణము నీవు తోడుగా ఉండి ప్రజలను రక్షించినావు. నీ ప్రజలను రక్షించినావు. స్తుతించి కీర్తించి ఘనపరతును నా యేసయ్యా. స్తుతించి కీర్తించి ఘనపరతును నా యేసయ్యా. దివేన
ఆత్మలు ఆనందమయ్య దీవేన జీవన మకరందమయ్య స్తుతించి కీర్తించి గణపరతును నా యేసయ్య స్తుతించి కీర్తించి గణపరతును నా యేసయ్య నిన్ను గణపరతును నా యేసయ్య గణపరతును నా యేసయ్య హల్లెలూయా మత్తయి శుభవార్త 28వ అధ్యాయము 20వ వచనం లాస్ట్ రెండు లైన్స్ మనం ధ్యానం చేసుకున్నాం ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నాను అని వారితో చెప్పాను హల్లెలూయా ఈ మాటలు ఎవరు ఎవరితో చెప్పిన మాటలు అంటే మన ప్రభువు మన ప్రియరక్షకుడైన యేసయ్య తనతో కూడా 3.5 సంవత్సరాలు తను ఎక్కడుంటే అక్కడ సముద్ర తీరాన్ని ఉన్నారంటే సముద్ర తీరానికి కొండ మీద ఉన్నారంటే కొండ మీద ఒక గుహలో ఉన్నారంటే గుహలో అరణ్య ప్రదేశానికి వెళ్ళారంటే అక్కడ ఆయన ఎక్కడుంటే అక్కడ ఈ 3.5 సంవత్సరాలు తనను వెంబడించి తనతో కూడా ఉండి మరి ఎంతో సన్నిహితంగా ఉన్నవారు ఏసై చచ్చిపోయారంటేనే వారి వేదన అంతా ఇంత కాదు తిరిగి లేచారు వారి ఆనందానికి అవధుల్లేవు 40 రోజులు వారందరితో కలిసి నడిచారు అబ్బా వారితో కలిసి భోంచేశారు వారితో కలిసి ఆనందించారు వారితో కలిసి గడిపారు అబ్బా వాళ్ళ ఆనందానికి అవధుల్లేవు ఇప్పుడు 40 రోజుల తర్వాత ఏసై వీళ్ళందరినీ ఒలీవుల కొండ మీదకి తీసుకుని వెళ్ళి ఆ ఒలీవుల కొండ మీద వారిని ఆశీర్వదించి ఇక వెళ్తున్నానరా అరే అరే తోమా వెళ్తున్నానరా అరే వెళ్తున్నానరా అంటూ ఒక్కొక్కరికి చెప్తూ ఉంటే వాళ్ళ దుఃఖం ఎవరు ఆపలేకపోతున్నారు కట్టలు దిగుతుంది ఇంకా ఇక ఆయన వెళుతున్నారనే మాట జీర్ణించుకోలేకపోయారండి ఇక ఆయన వెళుతున్నారనే మాట జీర్ణించుకోలేకపోయిన ఆ పరిస్థితుల్లో ఏసై అంటున్నాడే ప్రతివాళ్ళారు నేను ఎక్కడికి వెళ్తున్నానరా నేను ఎందుకు వెళ్తున్నాను చెప్పనా మీకు స్థలం సిద్ధపరచడానికి నేను వెళుతున్నాను నా తండ్రి అంటే అనేక నివాసాలు కలవు అయినా సరే మీ అందరికీ మరి అక్కడికి వచ్చి మీరు ఇబ్బంది పడకుండా ఉండడం కోసం అక్కడ మీకు స్థలం సిద్ధపరచడానికి వెళుతున్నాను నేను అక్కడికి వెళ్ళి మీకు స్థలం సిద్ధపరిచి అప్పుడు అదంతా కంప్లీట్ అయిన తర్వాత నేనుండు స్థలానికి మీరు కూడా నాతో పాటు ఉండులాగా అక్కడికి తీసుకెళ్ళిపోతాను రా కొద్ది రోజులే మీరు ఇక్కడ ఉండేది అక్కడికి నేను తీసుకెళ్ళిపోతా అయితే నేను వచ్చేలోపు మీరు సిద్ధపడుతూ అనేక మందిని సిద్ధపరచండి నేను వస్తాను అరే పెచ్చోడా అయినా సరే వాళ్ళ దుఃఖం ఆగట్లేదు అప్పుడు ఆయన అంటున్నాడు నేను ఎక్కడికి వెళ్తున్నాను రా ఇదిగో సదాకాలము యుగ సమాప్తమగ వరకు సదాకాలము మీతో కూడా నేను ఉన్నాను చప్పలు కొట్టోసారి దేవునికి స్తోత్రం చేయలేచండి హల్లెలూయా యుగం సమాప్తమైపోయే వరకు సదాకాలం మీతో కూడా నేను ఉన్నాను ప్రభు వారితో చెప్పి వారిని ధైర్యపరిచాడండి వారి మధ్య నుండి వెళ్ళాడు మన దేవుడు ఎప్పుడు మనతో కూడా ఉండే దేవుడండి ఇక్కడ కూర్చున్న మీకు కానీ నాకు కానీ మన ఎవరికైనా సరే ఇవాళ వెళుతున్న బాబు సాల్మన్కి కానీ ఆ బాబును విడిచి ఉండలేని వారి తల్లిదండ్రులకు కానీ అలాగే ఇక్కడ కూర్చున్న మీ జీవితాల్లో కూడా ఇలాంటి ఎడబాటులు కొన్నిసార్లు ఒక్కొక్కసారి మన జీవితానికి సంభవిస్తూ ఉంటాయి అలాంటి పరిస్థితుల్లో మనతో కూడా ఎల్లవేళల సదాకాలము యుగం సమాప్తమైపోయే వరకు సదాకాలము మనతో కూడా ఉన్న దేవుడు ఆయన గొప్ప దేవుడు చప్పలగుట్టి ఆయనకి స్తోత్రం చేద్దాం హల్లెలూయా ఆయన అంటున్నారు ఇదిగో యుగ సమాప్తమైపోయే వరకు సదాకాలం మీతో కూడా నేను ఉన్నాను ఏమంటే ఆయన మనతో కూడా ఉండి ఏం చేస్తారు ఆయన మనతో కూడా ఉంటే ఏం చేస్తారు ఈరోజు త్వర త్వరగా కొన్ని విశేషాలు మీతో మాట్లాడాలని నేను ఆశపడుతున్నానండి మొదటి మాట ఆదికాండం 28వ అధ్యాయం తల్లికి తండ్రికి అన్నలకు కుటుంబ సభ్యులకు బంధువులకు స్నేహితులకు అందరికీ దూరంగా ఒంటరివాడిగా వెళ్ళిపోతున్నాడండి యాకోబు బిక్కుబిక్కుమంటూ చీకటి రాత్రి వేళ బిక్కుబిక్కుమంటూ ఒంటరితనములో అరణ్యములో ఒక్కడు టెన్షన్ అయిపోతున్న సమయంలో నేను ఒంటరిని అమ్మో అందరికీ దూరంగా వెళ్ళిపోతున్నానని బాధపడుతూ వేదన పడుతున్న ఆ సమయంలో దేవుడు అతగాడితో మాట్లాడుతున్నాడు 28వ అధ్యాయము ఆదికాండములో 15వ వచనంలో ఆ మాట చదువుదామా ఇదిగో నేను నీకు తోడై ఉండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు
ఈ దేశానికి మరలా నిన్ను రప్పిస్తాను, నేను నీతో చెప్పినవి నెరవేర్చు వరకు నిన్ను విడువను, నిన్ను విడువను. చప్పలు కొట్టు ఒకసారి దేవునికి స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా. ఇదిగో నువ్వు ఎందుకు చెప్తున్నా చెప్పనా, నేను నీకు తోడుగా వస్తున్నా. మీ అమ్మగారు కానీ, మీ నాన్నగారు కానీ, మీ అన్నదమ్ములు కానీ, మీ అక్క చెల్లెళ్ళు, మీ బంధువులు ఎవరు నీకు రాకపోవచ్చు, కానీ ఇదిగో నేను నీతో కూడా వస్తున్నా. వచ్చి ప్రతి స్థలమందు నిన్ను నేను కాపాడతాను. కాపాడటం మాత్రమే కాదు, నిన్ను ఆశీర్వదిస్తాను. అంత మాత్రమే కాదు, నేను నీకేమేమి వాగ్దానాలు చేశానో అవన్నీ నెరవేరుస్తాను. అవన్నీ నెరవేర్చే వరకు నిన్ను ఎప్పుడు విడువను, నిన్ను ఎడబాయను. ప్రభు వాగ్దానం చేస్తున్నాడు. హల్లెలూయా. కనుక ప్రభు చెప్తున్న మొదటి మాట చూడండి, ఆయన మనకు తోడుగా వస్తూ చేసే మొదటి పని ఏంటంట, కాపాడతారంట. ఆయన మనల్ని ఏం చేస్తారంట, కాపాడతారు. మనల్ని కాపాడతారు ఆయన. 121వ కీర్తనలో ఆయన కాపుదల ఎంత వండర్ఫుల్గా ఉంటుందో, ఆ కాపుదల గురించి ఒక్కసారి, దేవుడు కాపాడితే మన జీవితాలు ఎంత బాగుంటాయో అక్కడ కాపుదల గురించి కీర్తనకారుడు అంటున్న మాట నాకు చదవాలని ఆశ. నేనే చదువుతాను ఈ మాటలు, ఎందుకంటే చాలా నాకు ఇష్టమైన మాటలు. ఆయన కాపాడితే ఎంత బ్రహ్మాండంగా ఉంటుందో అక్కడ మనం చూద్దాం. చూడండి ఈ 121వ కీర్తనలో అంటాడు 3వ వచనంలో, ఆయన నీ పాదము తొట్రుల్లని నిన్ను కాపాడువాడు కునుకడు, ఇజ్రాయేలును కాపాడువాడు కునుకడు, నిద్రపోడు, యెహోవాయే నిన్ను కాపాడువాడు. నీ కుడి ప్రక్కను యెహోవా నీకు నీడగా ఉండును, పగలు ఎండ దెబ్బ నీకు తగలదు, రాత్రి వెన్నెల దెబ్బ అయినను నీకు తగలదు, ఏ అపాయమును రాకుండా యెహోవా నిన్ను కాపాడును, ఆయన నీ ప్రాణమును కాపాడును. ఇది మొదలుకొని నిరంతరము నీ రా పోకల యందు యెహోవా నిన్ను కాపాడును. అబ్బా, చప్పట కొట్టోసారి దేవుని స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా. అక్కడ ఏమంటున్నాడు, నిన్ను కాపాడువాడు కునుకడు. ఇజ్రాయేలును కాపాడువాడు, నిన్ను కాపాడువాడు కునుకడు, నిద్రపోడు, యెహోవాయే నిన్ను కాపాడువాడు. హల్లెలూయా. నీ రాకపోకల్లో నిన్ను కాపాడతాడు. పగలు ఎండ దెబ్బ కానీ, రాత్రి వెన్నెల దెబ్బ కానీ నీకు తగలనియ్యడు, ఏ అపాయము నీకు రానియ్యడు, ఆయన నిన్ను కాపాడతాడు. హల్లెలూయా. 91వ కీర్తనలో అంటాడు 10వ వచనంలో, నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. ఆ దూతలు ఏం చేస్తారు తెలుసా, వారు నీ పాదాలకు రాయి కూడా తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుంటారు. హల్లెలూయా. చేతుల మీద ఎత్తి పట్టుకుంటారు, ఎందుకంటే నిన్ను కాపాడువాడు కునుకడు, నిద్రపోను, గొప్ప దేవుడు. ఆయన ఆయన హస్తాలు, ఆ దేవదూతల హస్తాల మీద మనల్ని ఎత్తి పట్టుకుంటారంట. హల్లెలూయా. కాబట్టి మన దేవుని కాపుదల ఎంత బ్రహ్మాండమైనదండి. ఆయన అంటున్నాడు, ఇంత అద్భుతమైన కాపుదలిచ్చే దేవుడు ఆయన ఏమంటున్నారంటే, నేను నీకు తోడుగా ఉంటాను. కారణం ఏంటి చెప్పనా, నువ్వు వెళ్ళు ప్రతి స్థలములో నిన్ను కాపాడుటకు, నువ్వు హస్తముంచిన ప్రతి చోట నిన్ను ఆశీర్వదించుటకు, నువ్వు వెళ్ళు ప్రతి స్థలములో నిన్ను దీవించుటకు. అంతమాత్రమే కాదు, ఈ వాగ్దానాలన్నీ నీకు నెరవేరే వరకు నేను నిన్ను విడువను, ఎడబాయను. ఆమేన్ చెప్పండి. మొదటి మాట మనం చూస్తే, ఆయన మనతో కూడా వస్తే మన మార్గాలన్నిటిలో ఏం చేస్తాడంట, మనల్ని కాపాడతాడంట ఆయన. సరే, ఇంకా 2వది, ఆయన మనతో కూడా వస్తే మనకి ఎలా ఉంటుందో 39వ అధ్యాయము ఆది కాండంలో మనం చూస్తాం. చూడండి 3వ వచనం, యెహోవా అతనికి తోడై ఉండెననియు అతడు చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలము చేసేననియు అతని యజమానుడు చూచినప్పుడు. అంటే దేవుడు ఎందుకు తోడై ఉంటాడు, నీ చేతితో నీవు చేసిన ఏ పనైనా కానివ్వండి, అది చిన్ని పని కానివ్వండి, పెద్ద పని కానివ్వండి, చిన్న ప్రయత్నం కానివ్వండి, పెద్ద ప్రయత్నం కానివ్వండి, నీ చేతితో చేసిన పని యావత్తు నీ చేతిలో సఫలమగునట్లుగా యెహోవా నీకు తోడుగా ఉంటాడు. హల్లెలూయా. ఇప్పుడు ఆయన మనకు తోడుగా ఉంటే ఈ చేతితో ఏ పని చేసినా పని ఏమైపోద్ది, సఫలం, సఫలం. ప్రైజ్ ద లార్డ్. ఈ చేతితో చేసిన పని యావత్తు ఇక్కడ కూర్చున్న మీ జీవితాలలో ఎలా ఉంటుందో, మా భవిష్యత్, మేము వెళుతున్నాం, మేము అలా వెళుతున్నాం, ఇలా వెళుతున్నాం, మా భవిష్యత్తు ఎలా ఉంటుందని టెన్షన్ పడుతుంది. ప్రభు అంటాడు, నేను నీకు తోడై ఉన్నాను. తోడై ఉండి ఏం చేస్తాడు, నువ్వు ఎక్కడికి వెళ్ళి ఆ చేతితో ఏ పని చేసినా, ఏ ప్రయత్నం చేసినా ఆ ప్రయత్నం సఫలమగునట్లుగా ఆయన అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. ఏమండి, ఆ కింద 5వ వచనం మనం చూస్తే అక్కడ ఆ యజమాని గ్రహించాడు అదేంటంటే, ఈయన బట్టే, ఈ యోసేపును బట్టే ఫోతిఫర్ ఇంటికి లేక ఆ ఐగుప్తీని ఇంటికి ఆశీర్వాదం కలిగిందని గమనించారండి. అంటే ఒక యోసేపును బట్టి ఎవరికి ఆశీర్వాదం, ఐగుప్తు దేశ
దేశంలో ఐగుప్తీని ఇంటికి గొప్ప ఆశీర్వాదం, ఒక బ్లెస్సింగ్ గా దేవుడు అక్కడ నిలబెట్టాడు. ఈ రోజున ఇక్కడ కూర్చున్న ప్రియ దేవుని బిడ్డలారా, నిన్ను నీ ఇంటి వారందరికీ ఒక బ్లెస్సింగ్ గా, నిన్ను నీ ప్రాంతపు ప్రజలకు ఒక ఆశీర్వాదంగా దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. నిన్ను బట్టి చూడండి, నీ చేతి పనిని ఆశీర్వదించడమే కాదు, నువ్వు పాదం పెట్టిన చోటెల్లా నీకు ఆశీర్వాదం ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. ఇలా మనం పరిశీలిస్తే రాజుల 2వ గ్రంథంలో 18వ అధ్యాయంలో 7వ వచనంలో అంటాడు, కావున యెహోవా అతనికి తోడుగా ఉన్నాను, తాను వెళ్ళిన చోటెల్లా అతడు జయం, యెహోవా అతనికి తోడుగా ఉన్నాడు కాబట్టి వెళ్ళిన చోటెల్లా జయం, చేత్తో పని పట్టుకున్న పని యావత్తు సఫలం. ఈరోజు దేవుడు ఎందుకు తోడుగా రాబోతున్నాడంటే, ఆయన మన చేతితో పట్టుకున్న ఏ పనైనా సఫలపరచటానికి, అడుగు పెట్టిన చోటెల్లా మనల్ని ఆశీర్వదించటానికి. హల్లెలూయా. యోసేపును బట్టి ఒక ఐగుప్తీనికి ఆశీర్వాదం ఇచ్చాడు. బైబిల్ గ్రంథంలో మనం అలా పరిశీలిస్తే యాకోబు, ఇందాక మనం చదువుకున్నాం కదా, ఆ యాకోబును గురించి 2 ఒక్క పేజీ తిప్పితే 30వ అధ్యాయము ఆదికాండంలో 27వ వచనంలో చూస్తే, వాళ్ళ మామగారు శకునం చూపించుకున్నారు. అరే ఏంట్రా బాబు, నేను ఇంత ఆశీర్వదించబడిపోతున్నాను, ఏదో బిడ్డొచ్చిన వేళ గొడ్డొచ్చిన వేళ అన్నాడు, ఈ అల్లుడుగాడు వచ్చిన కానుండి ఏంటి నేను ఎంత బ్లెస్ అయిపోయాను, ఎంత పైకి వచ్చేసానండి నేను, అసలు నిజమా కాదా, శకునం చూపించుకున్నాడంట. ఆయన శకునం చూపించుకుంటే ఆ శకునంలో తేలిందంట, ఏంటి ఈ రోజున ఈ బ్లెస్సింగ్ అంతా రావటానికి గల కారణం యాకోబే అని. ఇప్పుడు యాకోబుతో వచ్చి అంటున్నాడు, అరే యాకోబా అల్లుడా, నిన్ను బట్టే యెహోవా నన్ను ఆశీర్వదిస్తున్నాడని నాకు శకునంలో తెలిసింది. అంటే ఈ రోజున ఇతడు ఆశీర్వదించబడటానికి కారణం ఎవరు? ఒక యాకోబు. ఐగుప్తీయుడు ఆశీర్వదించబడటానికి కారణం ఎవరు? ఒక యోసేపు. ఈరోజు యోసేపును బట్టి ఎలా ఐగుప్తీయునికి ఆశీర్వాదం ఇచ్చాడో, యాకోబును బట్టి లాబానుకు ఆ ఇంటి వారికి ఎలా ఆశీర్వాదం ఇచ్చాడో, నిన్ను బట్టి నీకు, నీ కుటుంబానికి, నీతో ఉన్న వారందరికీ అలాంటి ఆశీర్వాదం ఇవ్వబోతున్నాడు. చప్పలు కూడా దేవునికి ఒకసారి స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా. ఒక్కసారి మనం పరిశీలిస్తే ఎందుకు దేవుడు తోడుగా ఉంటాడంటే, నీ చేత్తో పట్టుకున్న పని యావత్తు సఫలం చేయటానికి, అడుగుపెట్టిన ప్రతి స్థలంలో నిన్ను ఆశీర్వదించడానికి, నిన్ను మాత్రమే కాదు నీతో ఉన్న వారందరినీ ఆశీర్వదించడానికి ఆయన నీతో కూడా వస్తున్నాడు. ఆమేన్ చెప్పండి. మొదటి మాట, ఎందుకు ఆయన వస్తున్నాడు? వెళ్ళు ప్రతి స్థలంలో మనల్ని కాపాడటానికి. ఈ రెండవది, ఎందుకు మనకు తోడుగా ఉంటారైనా? మనం ఏ పని పట్టుకున్న అందులో మనల్ని ఆశీర్వదించడానికి, మనల్ని సఫలపరచడానికి. హల్లెలూయా. ఇక మూడవ మాట చెప్తున్నాను, జాగ్రత్తగా చూడండి. యెషయా గ్రంథం 41వ అధ్యాయంలో 10వ వచనం ఒక్కసారి మనం చూద్దామా. భూదిగంతముల నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకునిన వాడా, నీవు నా దాసుడవనియు, నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటున్ననియు, నేను నీతో చెప్పి ఉన్నాను కదా అంటూ ఏమన్నాడు చూడండి, నేను నీకు తోడై ఉన్నాను, భయపడకము, నేను నీ దేవుడనై ఉన్నాను, దిగులు పడకము, నేను నిన్ను బలపడుతును, నీకు సహాయము చేయువాడను, నేనే నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. హల్లెలూయా. ఏమంటున్నాడు చూడండి, నీకు తోడై ఉన్నాను కాబట్టి నువ్వు భయపడాల్సిన అవసరం, భవిష్యత్తు గురించి వెళుతున్నాను ఒంటరిగా, వెళుతున్నాను ఎక్కడికో, ఎలా ఉంటుందో అని భయపడాల్సిన అవసరం లేదు. ఇక్కడ అంటున్నాడు, భయపడకము, దిగులు పడకము, దిగులు పడద్దు, భయపడద్దు అంటూ అంటున్నాడు, నేను నీకు తోడై ఉన్నాను. ఎందుకు దేవుడు మనతో కూడా వస్తున్నాడంటే, మన ముందు భవిష్యత్తులో ఏమైనా భయాలు ఏర్పడతాయేమో మనకి. భవిష్యత్తును గురించిన భయం ఇక్కడ చాలా మందికి ఉందండి. ఎలా ఉంటుందో నా భవిష్యత్, ఏమైపోద్దో నా భవిష్యత్ అని భయపడుతున్న వారు. ఇక్కడ అంటున్నాడు, భయపడొద్దు, ఐఎమ్ విత్ యు, నేను మీతో కూడా ఉన్నాను, మీరేమీ భయపడాల్సిన అవసరం లేదు, నేను మీతో కూడా ఉన్నాను. హల్లెలూయా. ఆయన మనతో ఎందుకు వస్తున్నారంటే, మన భయాలన్నీ తొలగించడానికి. చెప్పండి ఎందుకు వస్తున్నారు ఆయన? మన భయాలన్నీ తొలగించడానికి. ఆయన ఒక మాట అంటున్నారు, ఇదే యెషయా గ్రంథంలో కాస్త ముందుకు వెళితే 43వ అధ్యాయంలో అక్కడ కూడా ఇదే మాట అంటారు 2వ వచనంలో, నీవు జలములలో పడి దాటున్నప్పుడు నేను నీకు తోడై ఉన్నాను, నీవు నదులలో పడి వెళ్ళినప్పుడు అవి నీ మీదకి పొర్లి పారవు, నీ అగ్ని మధ్య నడిచినప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చలేవు. అంటే నువ్వు నదులలో పడి వెళుతున్నప్పుడు నేను నీతో కూడా ఉన్నాను, నువ్వు అగ్ని మధ్య వెళుతున్నప్పుడు నేను నీతో కూడా ఉన్నాను, ఆ అగ్ని నిన్ను కాల్చలేదు, ఆ జలాలు నిన్ను ముంచలేవు. కారణం ఏంటంటే, నీ గొప్పతనం కాదు, నేను నీకు తోడై ఉన్నాను. హల్లెలూయా. ఈరోజు మనం ఎలాంటి పరిస్థితుల్లో నుండైనా వెళ్ళొచ్చు, ఎలాంటి పరిస్థితుల్లోనే వెళ్ళొచ్చు, కానీ ప్రభు అన్నాడు భయపడొద్దు, ఆ పరిస్థితులు ఎలాగున్నా సరే వాటిని చూసి భయపడొద్దు, నేను నీతో కూడా ఉన్నాను, నేను నీతో కూడా ఉన్నాను. ఆ పరిస్థితులు నేనేమీ చేయలేవు, అవి నిన్ను కాల్చలేవు, ఇవి నిన్ను ముంచలేవు. ఏదొచ్చినా సరే నీ పక్క నుండి వెళ్ళిపోవాల్సిందే, కానీ నిన్ను ముంచటానికి, నిన్ను కాల్చడానికి వాటికి అధికారం లేదు, నేనున్నాను. ఏమైనా నిజంగానే ఆయన తోడుండి ఇలా ముంచకుండా కాల్చకుండా ఎవరినైనా కాపాడాడా? కాపాడితే పాస్టర్ గారు మమ్మల్ని కూడా కాపాడతాడు నమ్మకం ఉండేది. ఎవరినైనా కాపాడాడా? కాల్చకుండా ఎవరిని కాపాడాడో, పేరును మర్చిపోయి
చూసుకుని కాస్త ఏమైనా గుర్తుండి చెప్పండి. అది కూడా మీరే చెప్పేస్తున్నారు ప్రసంగం. షడ్రక్ మేషక్ అభ్యర్థులకు అగ్ని గుణం లేసేస్తే తోడై ఉంటానన్న దేవుడు నిజంగా తోడున్నాడు. అక్కడ అగ్నిగుణంలో వారికి వారికంటే ముందు వచ్చేసాడు. అగ్ని సెగ తగి ఇసిరేసిన వాళ్ళు పడిపోయి చచ్చిపోయారు, కానీ అగ్నిలో పడిన వారు మాత్రం ఆనందంగా పాటలు పాడుతూ నాట్యమాడుతున్నారు. ఏంట్రా వీళ్ళు పాటలు పాడుతున్నారు, వీళ్ళకి ఏమీ అవ్వలేదని పైనుండి అగ్నిగుణంలో చూస్తే వారితో కూడా ఎవరున్నారు? తోడై ఉంటానన్న దేవుడు వారితో కూడా అగ్నిగుణంలో ఉన్నాడండి. శ్రమలో తోడుండే దేవుడు అండి మన దేవుడు. నువ్వు శ్రమలో ఉన్నప్పుడు నేను ఒంటరివాడిగా విడిచిపెట్టేసే దేవుడు కాదు. అన్నీ మనకు బాగున్నప్పుడు అందరు మనతో కూడా ఉంటారు, కానీ పరిస్థితులు తారుమారైనప్పుడు ఒకరికొకరు శాపలు తడుతుకుంటారు. కానీ పరిస్థితులు తారుమారైనప్పుడే తోడుండే దేవుడు మన దేవుడు. పరిస్థితులు విషమించినప్పుడు అప్పుడు ఎవ్వరు మన దరికి రారు, కానీ ఆ పరిస్థితుల్లో నేనున్నాను బిడ్డ, ధైర్యంగా ఉండు బిడ్డ, నేనున్నాను కదా, ఎందుకు కలవరపడుతున్నావు, ఆ జలాలు నేను ముంచలేవు, ఈ అగ్ని నిన్ను కాల్చలేదు, ఎందుకంటే నేను నీతో కూడా ఈరోజు మనతో కూడా ఉంటానన్న దేవుడు ఆయన ఉండే దేవుడు. స్వస్థత అభిషేక కూడికలు ప్రతి మంగళవారం సాయంత్రం 6:30 నుండి 9 వరకు చిట్టినారు స్కూల్లో జరుగుతుంది. ప్రతి శుక్రవారం సాయంత్రం పటమడ చర్చిలో, ప్రతి శనివారం ఉదయం 10 నుండి 1 వరకు కృష్ణలంక చర్చిలో జరుగును. స్తుతి ఆరాధన, అభిషేక ప్రార్థనలు, బలమైనటువంటి వాక్య సందేశం జరుగును. మా మొదటి ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 8 నుండి 10 వరకు చిట్టినగర్ కలరా హాస్పిటల్ ఎదురుగా గల అప్పిగట్ల జోసఫ్ గారు మార్తం గారు స్కూల్ ఆవరణలో జరుగును. మా రెండవ ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 10 నుండి 1 వరకు కృష్ణలంక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దవారి వీధిలో గల గతస్థ మందిరం నందు జరుగును. మా మూడవ ఆరాధన ప్రతి ఆదివారం సాయంత్రం 6:30 నుండి 9 వరకు పటమట డొంక రోడ్ విఎస్ఎం స్కూల్ ఎదురు రోడ్లో ఆంజనేయుల గారి కొట్టు ఎదురు రోడ్లో గల బెతెస్త మందిరం నందు జరుగును. స్త్రీల కూడికలు ప్రతి నెల 2వ వారంలో సోమవారం కృష్ణలంక చర్చిలో, బుధవారం పటమట్లో, గురువారం చిట్టినార్ చర్చిలో 6:30 నుండి 9 వరకు జరుగును. ఈ కూడికలకు మిమ్మల్ని ప్రత్యేకముగా ఆహ్వానించుచున్నాము. అందరికీ వందనాలు. యూత్ మీటింగులు ప్రతి నెల మొదటి వారంలో సోమవారం శ్రీలంకలో, బుధవారం పటమట్లో, గురువారం చిట్టినగర్లో సాయంత్రం 6:30 నుండి 9 వరకు. మన సహోదరులకు సహోదరులకు ప్రత్యేకమైన స్కిట్స్, క్విజ్, మరికొన్ని ఆసక్తికరమైన కార్యక్రమాలు జరిగాయి. ఈ ఆరాధనలకు, యూత్ మీటింగ్లకు మిమ్మల్ని ప్రత్యేకముగా ఆహ్వానిస్తున్నాము. ఎందరికీ నా వందనాలు.